ప్రతిరోజు మన కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది ఎన్నో సాధిస్తూ ఉంటారు. వారి విజయగాథలను వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఏదైనా సాధించిన వాళ్ళని చూసి వాళ్ళు కాబట్టి చేశారు, అమ్మో నా వల్లైతే అస్సలు కాదు, నేనైతే అసలు చేయలేను అనేస్తాం. ఆ పని చేయాలంటే భయపడతాం, ఇక ఆ పని వైపు కూడా అసలు చూడం. ఇదంతా ఎందుకు ఏర్పడింది? ఇది కేవలం ఆ పని పట్ల మీకున్న భయం మాత్రమే. ప్రతి ఒక్కరూ ఏదైనా సాధించగలరు. ఇంపాసిబుల్లోనే పాసిబుల్ ఉంటుంది. నేను ఏమీ సాధించలేను, ఇది నాకు సాధ్యం కాదు అనే భయాన్ని ఎలా తొలగించుకోవాలి? ఈ భావం నుండి ఎలా బయటపడాలి? ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ. అసలు ఏం జరుగుతుందో, అలా ఎందుకు సాధించలేకపోతున్నారో, వాళ్ళు ఎందుకు భయపడుతూ ఉంటారో ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. ప్రతి ఒక్కరికి ఎన్నో భయాలుంటాయి. ఏ పని చేయాలన్నా, అసలు మొదలు పెట్టాలన్నా, ఎక్కడ ఫెయిల్ అవుతామేమోనని ఎంతో భయపడిపోతుంటారు. ఈ భయమే మీకు ఓ పని చేయడం ఇంపాసిబుల్ అనిపించేలా చేస్తుంది. అలా కలిగిన మీ ఈ భయాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్నో కారణాలు చెబుతారు. ఇప్పుడే మీరు ఇంపాసిబుల్ అనే ఓన్ను మీ జీవితం నుంచి తీసేయండి. మీకు ఒక పని ఇంపాసిబుల్, నేను సాధించలేను అనంటే ఆ పని చేయడానికి భయపడుతున్నారని, లేదా ఎలా చేయాలో మీకు అర్థం కావటం లేదని. దానికి నువ్వు పెట్టుకున్న ముద్దు పేరు ఇంపాసిబుల్. ఇది అర్థం చేసుకొని ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. ఎస్, ఈ పని నేను చేయగలను, నాకు ఈ పని సాధ్యమవుతుంది అని అనుకుంటూ ఉండాలి అందరూ. ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు దాని సాధ్య అసాధ్యాలను మొదట ఒకసారి గమనించండి. వారు ఎందుకు చేశారు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనే విషయాన్ని గుర్తించండి. వారికున్న శక్తియుక్తులు, వారు ఆ పని ఎలా చేశారో విశదీకరించండి. ఇది అర్థం చేసుకొని ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకోండి. ఎస్, ఈ పనిని నేను చేయగలను, నాకు ఈ పని సాధ్యమవుతుంది అని అనుకుంటూ ఉండాలి. మనలో మనం ధైర్యాన్ని నింపుకొని ఆత్మవిశ్వాసంతో నేను చేయగలను అని అనుకోవాలి. మనందరం సాధారణంగా జన్మించిన వాళ్ళమే ఈ భూమి మీద. ఎవరూ అసాధారణంగా పుట్టలేదు. శ్రమ, దీక్ష, పట్టుదల వారిని సామాన్యుల నుండి వేరు చేసి అసామాన్యులుగా మార్చాయి. ఇంతకాలం మీకు ఎన్నో ఆటంకాలు ఎదురై ఉండవచ్చు. వాటితో పాటు మీ అచీవ్మెంట్స్ కూడా ఉంటాయి. వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలా గుర్తుకు వచ్చిన మీ అచీవ్మెంట్స్ని ఒక పేపర్ మీద రాసుకొని మీకు కనబడేటట్లు ఉంచుకోండి. మీ అచీవ్మెంట్ సాధించే క్రమంలో మీకు ఎన్నో ఆటంకాలు ఎదురై ఉండవచ్చు. వాటినన్నింటినీ అధిగమించి మీ గోల్స్ను ఎలా రీచ్ అయ్యారో ఒకసారి మరలా గుర్తుకు తెచ్చుకోండి. అలా వచ్చిన ఈ జ్ఞాపకాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి, కొండంత ధైర్యాన్నిచ్చి జీవితంలో ముందుకు నడిపిస్తాయి. ఇంతకాలం మీరు సాధించలేని అనుకున్నవన్నీ మీ భ్రమలు మాత్రమే. ఇప్పుడు చెప్పండి మీరు, ఎస్ ఐ విల్, నేను సాధించగలనని. జై హింద్.